అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ వజైనా సైజ్ ఎంత, వజైనా లెంత్ ఎంత అనేది మాట్లాడదామండి. అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఫస్ట్ ఒక 1 ఇయర్ లోపల వాళ్ళు ఇంకా ఇది అంటే లోపలికి వెళ్తే ఇంకా ప్లేస్ ఉంటుందేమో అని అనుకుంటుంటారు. కాబట్టి ఈ వజైనా లెంత్ వజైనా సైజ్ గురించి మనం మాట్లాడదాం. యోని సైజ్ ఎంత అనేది మనం ఈరోజు మాట్లాడుతున్నామండి. మామూలుగా అయితే 2.5 నుంచి 3.5 ఇంచెస్ వరకు యోని సైజ్ ఉంటుందండి. ఇంకా ఎప్పుడైతే ఎక్సైట్మెంట్లో లేడీస్ ఎక్సైట్ అవుతుంటారో అప్పుడు ఆ సైజ్ వచ్చేసి 4.5 నుంచి 5 ఇంచెస్ వరకు పెరుగుతుందండి. మామూలుగా అయితే ఈ యోని సైజు కానీ ఈ యోని వే ఏదైతే ఉందో దేనికి ఉపయోగపడుతుంది అంటే భార్య భర్త కలిసి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మెన్స్ట్రువల్ ఫ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే పిల్లలు చైల్డ్ బర్త్ అప్పుడు చైల్డ్ లేబర్ పెయిన్స్లో ఉన్నప్పుడు ఈ బేబీ బయటికి రావడానికి ఇది ఉపయోగపడుతుంది అండి. మామూలుగా అయితే ఇది వజైనా లెంత్ అండి. మామూలుగా అయితే ఇది గర్భసంచి ముఖద్వారం కాడి నుంచి ఇది హైమన్ ఓపెనింగ్ వరకు ఇది మామూలుగా అయితే వజైనా లెంత్ అండి. కాబట్టి ఈ వజైనా లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే చాలామంది ఏమనుకుంటుంటారంటే వజైనా సైజ్ ఏమైనా చిన్నగా ఉందేమో, కొంచెమే దూరం వెళ్తుంది భార్య భర్త కలిసేటప్పుడు, అవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఈ వజైనా ఎలాస్టిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ బర్త్ అవుతుంటుందో అప్పుడు 100 మీటర్స్ వరకు కూడా ఇది లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రింగ్ రింగ్ ఫామ్లో ఇది మస్కులర్ మజిల్స్ ఉంటాయండి. కాబట్టి ఇది సైజు తగ్గడం సైజు పెరగడం అనేది ఇది వజైనా వాల్స్ ఇది ప్రాపర్టీ ఉంటుందండి. ఇంకా ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఇది వజైనా మామూలుగా అయితే ఏజ్ పెరిగే కొద్దీ డెలివరీ అయిన తర్వాత చాలామంది ఫీల్ అవుతుంటారు ఏంటంటే వజైనా అంటే చాలా లూజ్గా ఉంది భార్య భర్త కలిసినప్పుడు అనేది ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఈ వజైనల్ వాళ్ళ వల్లే వాళ్ళు అట్లా అనుకుంటుంటారు. మామూలుగా అయితే ఏజ్ పెరిగే కొద్దీ హార్మోన్స్ చాలా తక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళకి ఏమవుతుంటుందంటే చాలా లూజ్గా వదులుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి అట్లనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరైతే ఇంట్లో డెలివరీ చేసుకుంటారో అప్పుడు ఈ వాల్స్ అనేది మామూలుగా అయితే హాస్పిటల్లో ఎప్పుడైతే డెలివరీ చేయించుకుంటారో వాళ్ళకి ఇవి ఎంత లోపల కూడా మొత్తము టేర్ అయితే ఎప్పుడైతే బేబీ వస్తుంటారో అప్పుడు అదంతా చినిగిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసి టేర్ అయితే అది అంతా క్లియర్ చేసుకుంటూ వస్తామండి. ఇంకా ఏంటంటే ఇక్కడ సైడ్ కొంచెం నిక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే కట్ చేయడం జరుగుతుంది, దాన్ని ఎపిజోటమీ అంటాం. కాబట్టి అవన్నీ కూడా మేము ఏం చేస్తామంటే డెలివరీ అయిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేసేస్తాం స్టిచ్చెస్ వేసేసి. ఇంట్లో డెలివరీ అయితే ఇది ఉండదు. కాబట్టి ఇంట్లో డెలివరీ అయితే ఇవన్నీ కూడా టేర్ అయిపోయి అప్పుడు వాళ్ళకి బేబీ వచ్చిన దారి కూడా అట్లనే ఓపెనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా లూజ్గా ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇది హార్మోన్ చేంజెస్ వల్ల కావచ్చు, డెలివరీ తర్వాత కావచ్చు. కాబట్టి ఇంట్లో డెలివరీ చేయించుకోకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి మామూలుగా అయితే. ఇంకా ఏంటంటే ఈ వజైనల్ వాల్స్ హెల్దీగా ఉండడానికి మనం ఎట్లయితే బాడీకి ఎక్సర్సైజ్ చేస్తామో మామూలుగా అయితే అట్లనే ఈ వజైనల్ వాల్ హెల్దీగా టైట్గా ఉండడానికి చాలామంది చాలా రకాల ఆపరేషన్ మందులు వాడుతుంటారు. సింపుల్ ఎక్సర్సైజ్ ఉందండి, కీగల్స్ ఎక్సర్సైజ్ అని. ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వజైనల్ వాల్స్ అనేది హెల్దీగా ఉంటుందండి. మామూలుగా ఆ లూజ్ ఫీలింగ్ అనేది రాదు. కాబట్టి ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ అనేది ఎట్లా ఓన్గా చేయాలి అని చెప్తే, ఒక ఫింగర్ అనేది వజైనలో ఇన్సర్ట్ చేసి మీరు యూరిన్కి వస్తే సడన్గా ఎట్లా ఆపుతుంటారు అట్లా సడన్గా ఆపడం వదలడం చేస్తూ ఉంటే అది డైలీ 10 to 20 times మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సెక్షువల్ లైఫ్ కూడా బాగుంటుంది, ప్లస్ మీకు హెల్దీ వజైనా కూడా ఉంటుందండి. కాబట్టి ఈ వజైనల్ వాల్ అనేది భార్య భర్త కలిసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను. మామూలుగా అయితే పైన పోర్షన్ వచ్చేసి కవర్డ్ బై గర్భసంచి ముఖద్వారంతో కవర్ చేస్తుంది, కింద ఓపెనింగ్ హైమన్ కన్యా పొర అంటారు కదా, దాంతో ఓపెనింగ్తో ఇది మామూలుగా అయితే 2 openings ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే గర్భసంచి తీసిన తర్వాత కూడా ఒక్కొక్కరికి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. గర్భసంచి ఎప్పుడైతే తీస్తారో వైట్ డిశ్చార్జ్ అవుతుంటుందో అది ఈ గోడల నుంచి
తెల్లమైల అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏం స్మెల్ లేదు, ఏం నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, ఇచ్చింగ్ లేదు, అంటే జిల లేదు, అవన్నీ లేకపోతే ఏ ఇబ్బంది ఉండదండి. అది నార్మలే, వజైనల్ వాల్స్ నుంచి వస్తుంటుంది. ఎప్పుడైతే మీ ఏజ్ పెరుగుతుందో, ఇంకా ఏజ్ పెరిగిపోతే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మామూలుగా అయితే ఈ వజైనల్కి ఏమేమి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ వైట్ డిశ్చార్జ్ రిలీజ్ అవుతుందో అప్పుడు, ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్తో కూడిన ఉంటుందో అప్పుడు పెయిన్ అబ్డోమిన్ రావచ్చు, భార్య భర్త కలిసేటప్పుడు నొప్పి రావచ్చు, అట్లా పెయిన్ ఉండొచ్చు, ఇంకా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఇంకా ఈ రకరకాల ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఒక్కొక్కసారి వార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టిడి అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో వార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వజైనల్ వాల్ అనేది ఓన్గా బ్యాక్టీరియోఫేజెస్ అనేది దీని ద్వారా అది ఓన్గా క్లియర్ చేసుకుంటుంటుంది. మీరు ఏమి కూడా లోపల పెట్టి సోపు పెట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఓన్లీ మీరు వాటర్తో వాష్ చేస్తే వజైనల్ని ఇది ఎంత లోపలిది ఎంత అదే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు లోపల కొన్ని క్రీమ్స్ అప్లై చేస్తుంటారు, అవన్నీ యూజ్ చేస్తుంటారు, అవన్నీ తప్పండి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎప్పుడైతే భార్య భర్త కలుస్తారో అప్పుడు మీరు నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. యూరిన్ వాష్ చేసి బయట మాత్రం వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇంకా మెన్సెస్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాడ్స్ అనేది ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు చేంజ్ చేస్తూ ఉంటే కూడా బాగా నీట్గా ఉంటుందండి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వజైనల్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్ అనేది ఉండదండి చిన్నపిల్లల్లో, డైరెక్ట్ ఈ గర్భసంచినే మొత్తం బయట ఓపెనింగ్ వరకు కవర్ చేస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వే ఉండదో లోపలికి వెళ్ళడానికి, డైరెక్ట్గా గర్భసంచి, ఈ గర్భసంచి ముఖద్వారం అవి అంతా టేర్ అయిపోతుందండి. మామూలుగా అయితే చాలా పెద్దగా ఉంటుంది చిన్నపిల్లలో. ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల్లో ఈ వజైనల్ వాల్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద మనిషి అయిన తర్వాత కూడా 2 ఇయర్స్ పడుతుందండి ఈ వే అనేది క్లియర్ కావడానికి. కాబట్టి గర్భసంచి చిన్నగా పైన వెళ్తూ ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం చిన్నగా అవుతూ ఉంటుంది, అప్పుడు ఈ వే అనేది ఫామ్ అవుతుంది. అంటే చిన్నపిల్లలు కూడా ఆ తృప్తి అనేది పొందుతారని అనుకుంటుంటారు కదా, అది చాలా తప్పు అండి. ఈ వే అనేది ఉండదు చిన్నపిల్లల్లో. కాబట్టి చాలా జాగ్రత్త అండి పిల్లలకి, జాగ్రత్త. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు ఇది నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. జెంట్స్ కానీ లేడీస్ కానీ ఈ నాలెడ్జ్ ఉంటే మీకు చాలా వరకు అపోహల నుంచి బయటపడవచ్చు మీరు. ఓకే అండి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ అండి.